ఇప్పుడు మనకు పాఠశాలలు ప్రారంభం కానందువలన మనము పాఠాలను డిజిటల్ క్లాసులలో వినాలి కాబట్టి మనము డిజిటల్ క్లాసులలో పాఠాలను విందామా మరి ఓకే నానా రెండవ తరగతి జాబిలి 2 తెలుగు వాచకం రెండవ తరగతిలోని ముత్యాల చెమ్మచెక్క అనే గేయంలోని ఈ చిత్రాన్ని చూద్దాము ఓకేనానా ఈ చిత్రాన్ని చూడండి ఒకసారి ఓ ఏమేం కనబడుతున్నాయి నానా ఈ చిత్రంలో ఆ ఏం కనబడుతున్నాయి పిల్లలు చెమ్మచెక్క ఆట ఆడుకుంటున్నారు ఇంకా ఆ కొందరు పిల్లలు ఈ చెమ్మచెక్క ఆట ఆడే పిల్లలను చూసి వాళ్ళు సంతోషిస్తున్నారు మేం కూడా అలా ఆడుకుంటే బాగుండు అనుకుంటున్నారు కదా ఓ ఇంకేం కనబడుతున్నాయి నానా ఆ చిత్రంలో ఎడ్ల బండి ఏం కనబడుతుంది చూడండి ఎడ్ల బండి ఇంకా ఇల్లు ఆ తర్వాత ఇంకేం ఉన్నాయి నానా చెట్లు ఆ ఇంకా ఇంకేం కనబడుతున్నాయి నానా పచ్చని చెట్లు ఇల్లు ఎడ్ల బండి పిల్లలందరూ ఇంటి ముందు ఆ చెమ్మచెక్క ఆట ఆడుకుంటున్నారు కదా నానా ఓకే పిల్లలు మనము ఇప్పుడు ముత్యాల చెమ్మచెక్క అనే గేయాన్ని రాగయుక్తంగా పాడుకుందాం పిల్లలు మీరు టెక్స్ట్ బుక్ 68వ పేజీ తీసి మీరు కూడా నాతో పాటు అనండి ఓకేనా పిల్లలు పేజీ నంబర్ 68 తీయండి టెక్స్ట్ బుక్ ఇప్పుడు మనము ఈ గేయాన్ని రాగయుక్తంగా ఒకసారి పాడుకుందాము చెమ్మ చెక్క చారడేసి మొగ్గ చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పొయ్యంగా ఆరగించంగా అట్లు పొయ్యంగా ఆరగించంగా చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పొయ్యంగా ఆరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులయ్యంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులయ్యంగా రత్నాల చెమ్మ చెక్క రంగులయ్యంగా రత్నాల చెమ్మ చెక్క రంగులయ్యంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులయ్యంగా రత్నాల చెమ్మ చెక్క రంగులయ్యంగా పగడాల చెమ్మ చెక్క పందిరయ్యంగా పగడాల చెమ్మ చెక్క పందిరయ్యంగా సీతమ్మ చెయ్యి రాముడందుకోంగ సీతమ్మ చెయ్యి రాముడందుకోంగ పగడాల చెమ్మ చెక్క పందిరయ్యంగా సీతమ్మ చెయ్యి రాముడందుకోంగ సీతారాముల పెండ్లి చూసి వద్దాం రండి సీతారాముల పెండ్లి చూసి వద్దాం రండి మా ఇంట్లో పెండ్లి మళ్ళీ వద్దాం రండి మా ఇంట్లో పెండ్లి మళ్ళీ వద్దాం రండి సీతారాముల పెండ్లి చూసి వద్దాం రండి మా ఇంట్లో పెండ్లి మళ్ళీ వద్దాం రండి ఓకేనా పిల్లలు అర్థమైందా గేయం మీకు ఓ చాలా చక్కగా అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్తుంటే నాతో పాటు మీరు కూడా అనండి ఓకేనా రెడీయా ఆ రెడీ చెమ్మ చెక్క చారడేసి మొగ్గ చెమ్మ చెక్క చారడేసి మొగ్గ చెమ్మ చెక్క చారడేసి మొగ్గ చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పొయ్యంగా
అరగించంగా అట్లు పోయంగా అరగించంగా అట్లు పోయంగా అరగించంగా అట్లు పోయంగా అరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులయ్యంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులయ్యంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులయ్యంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులయ్యంగా రత్నాల చెమ్మ చెక్క రంగులయ్యంగా రత్నాల చెమ్మ చెక్క రంగులయ్యంగా రత్నాల చెమ్మ చెక్క రంగులయ్యంగా రత్నాల చెమ్మ చెక్క రంగులయ్యంగా పగడాల చెమ్మ చెక్క పందిరయ్యంగా పగడాల చెమ్మ చెక్క పందిరయ్యంగా పగడాల చెమ్మ చెక్క పందిరయ్యంగా పగడాల చెమ్మ చెక్క పందిరయ్యంగా సీతమ్మ చెయ్యి రాముడందుకోంగా సీతమ్మ చెయ్యి నాతో పాటు మీరు కూడా గేయాన్ని రాగయుక్తంగా పాడారు కదా పిల్లలు. ఓకే, అర్థమైందా నానా? ఆ, అర్థమైంది కదా పిల్లలు. ఇప్పుడు మనము గేయాన్ని రాగంతో చక్కగా పాడుకున్నాం కదా, అర్థమైంది కదా. ఇప్పుడు మనము వినండి మాట్లాడండి అనే అంశంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నల గురించి నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు వాటికి సమాధానం చెప్పండి. ఓకేనా నానా, రెడీయా? మనము మొదటగా ఆ ఫస్ట్ ఆను చూద్దాము. ఏముంది నానా? పాఠంలోని గేయాన్ని రాగంతో పాడండి, అభినయించండి. ఫస్ట్ ఏముంది నానా? పాఠంలోని గేయాన్ని రాగంతో పాడి మనము మరొకసారి దాన్ని మనము పాడుకుందాము. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ చెప్పండి. చెమ్మ చెక్క ఆట ఆడుకుంటున్నారు.
మరికొందరు పిల్లలు వాళ్ళని చూసి ఆనందిస్తున్నారు. ఓ వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. ఆ వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు నానా. పిల్లలు ఇప్పుడు మనము ఈ మొదటి ఈ అనే క్వశ్చన్ చూద్దాం. మీ స్నేహితులతో ఆటలాడేటప్పుడు పాడే పాటలు కొన్ని పాడండి. ఏం పాటలు పాడుకుంటారు నానా ఆటలాడేటప్పుడు మీ స్నేహితులతోటి? ఈ పాటనా? ఓకే. బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రు మన్నది, బుర్రు పిట్ట తుర్రు మన్నది, పడమటింటి కాపురం చేయనన్నది, పడమటింటి కాపురం చేయనన్నది, అత్త తెచ్చిన కొత్త కూక కట్టనన్నది, అత్త తెచ్చిన కొత్త కూక కట్టనన్నది, మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది, మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది, ముగుని చేత మొట్టి కాయ తింటనన్నది, ముగుని చేత మొట్టి కాయ తింటనన్నది. ఓహో చాలా చక్కగా పాడారు నానా. ఇంకా ఏమైనా పాటలు పాడతారా? పాడండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది, చెట్టు కదలకుండా కొమ్మ వంచండి, పట్టి పూలు కోసు కచ్చి బుట్ట నింపండి, చెట్టు కదలకుండా కొమ్మ వంచండి, పట్టి పూలు కోసు కచ్చి బుట్ట నింపండి, అందులో పెద్ద పూలు దండగుచ్చండి, అందులో పెద్ద పూల దండగుచ్చండి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది, దండ తీసుకు వెళ్ళి సీతకి ఇవ్వండి, దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ, దండ తీసుకెళ్ళి సీతకి ఇవ్వండి, దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ. ఓకే పిల్లలు, చాలా చక్కగా పాడారు. వెరీ గుడ్, అబ్బా ఎంత చక్కగా పాడారు. ఇలాంటి పాటలు పాడుకుంటారన్నప్పుడు, ఆటలు ఆడేటప్పుడు. ఓకే నానా, ఇప్పుడు మనము రెండో ఈ క్వశ్చన్ చూద్దాము. మీరు ఎప్పుడైనా అట్లు తిన్నారా? మీ అమ్మ అట్లు ఎట్లా చేస్తుందో చెప్పండి. ఆ పిల్లలు మీరు ఎప్పుడైనా అట్లు తిన్నారా? ఓ తినే ఉంటారు. అమ్మ అట్లు చేస్తుంది కదా, ఇంటి వద్ద చేస్తుంది. ఆ మరి ఆ అట్లు ఎలా ఉంటాయి నానా? ఓ చాలా చక్కగా, రుచికరంగా, గుండ్రంగా. అమ్మ ఎలా చేస్తుంది? గుండ్రంగా, పేనం మీద రుచికరంగా చేస్తుంది. ఓకే నానా, తింటారు కదా. ఆ ఓకే నానా, ఇప్పుడు మనము మొదటి ఊ క్వశ్చన్ చూద్దాము. మీకు నచ్చిన ఆట ఏది? మీకు నచ్చిన ఆట ఏది? అది ఎట్లా ఆడుతారు? పిల్లలు మీకు నచ్చిన ఆట ఏది, అది ఎలా ఆడతారు చెప్పండి. మీకు నచ్చిన ఆట ఏది? ఓ అష్టచెమ్మా. ఓ వెరీ గుడ్, అష్టచెమ్మా ఆట చాలా బాగుంటుంది కదా. ఆ ఎలా ఆడతారు మరి? ఓహో నలుగురు కూర్చొని అష్టచెమ్మా ఆట ఆడుకుంటారు కదా. ఆ చాలా బాగుంటుంది కదా అష్టచెమ్మా ఆట. ఆ మనము అష్టచెమ్మా ఆట ఆడుకుంటాము. ఓకే నానా. ఓకే పిల్లలు, ఇప్పుడు మనము చదవండి అనే అంశంలో మొదటి ఆ దీన్ని చూద్దాం. కింది పదాలు చదవండి, గేయంలో అవి ఎక్కడ ఉన్నావో గుర్తించి వాటి కింద గీత గీయండి. ఈ కింది పదాలు ఉన్నాయి కదా నానా, ఈ పదాలను మనం ఒకసారి చదువుకుందాం. ఓకేనా? చెమ్మ చెక్క, చెమ్మ చెక్క, రంగు లేయంగా, రంగు లేయంగా, సీతమ్మ సీతమ్మ, చెయ్యి చెయ్యి, పందిరెయ్యంగా, పందిరెయ్యంగా, పొయ్యంగా పొయ్యంగా. ఓకేనా పిల్లలు, ఈ పదాలను మనము ఒకసారి చదువుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ పదాలను ఒక్కొక్క పదాన్ని మనము గేయంలో ఎక్కడ ఉన్నావో గుర్తిద్దాము. మొదటగా మనము
చెమ్మ చెక్క అనే పదాన్ని గేయంలో గుర్తిద్దాం. ఎక్కడ ఉంది నాన్న గేయంలో చెమ్మ చెక్క? ఇక్కడ ఉంది చూడండి. దీని కింద మనము గీత గీద్దాము. చెమ్మ చెక్క దీని కింద మనము గీత గీద్దాము. పిల్లలు, సీతమ్మ, ఈ సీతమ్మ అనే పదాన్ని మనము గేయంలో గుర్తిద్దాము. పిల్లలు, గేయంలో సీతమ్మ ఎక్కడుంది నానా? ఎక్కడుంది? ఇక్కడ ఉంది చూడండి. సీతమ్మ దీని కింద మనము గీత గీద్దాము. సీతమ్మ గీసాము కదా. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ పదాన్ని మనం ఒకసారి చదివి పందిరెయ్యంగా, పందిరెయ్యంగా ఈ పదాన్ని మనము గేయంలో గుర్తిద్దాము. పిల్లలు, గేయంలో పందిరెయ్యంగా పదం ఎక్కడుంది నానా? ఇక్కడుంది చూడండి. దీని కింద మనము గీత గీద్దాము. పందిరెయ్యంగా చూడండి, దీని కింద మనము గీత గీద్దాము. పందిరెయ్యంగా పిల్లలు, ఇప్పుడు మనము ఈ పదం ఏంటిది? రంగులెయ్యంగా ఈ పదాన్ని మనము గేయంలో గుర్తిద్దాము. పిల్లలు, ఇప్పుడు మనము రంగులెయ్యంగా అనే పదాన్ని గేయంలో గుర్తిద్దాము. నేను ఎక్కడుంది నానా? ఇక్కడుంది రంగులెయ్యంగా. దీని కింద గీత గీద్దాము. రంగులెయ్యంగా. ఓకేనా పిల్లలు? దీని కింద గీత గీసాము. ఇప్పుడు మనము చెయ్యి అనే పదాన్ని గేయంలో గుర్తిద్దాము. ఇప్పుడు మనము చెయ్యి అనే పదాన్ని గేయంలో గుర్తిద్దాం. ఎక్కడుంది నానా చెయ్యి? ఇక్కడుంది చూడండి. చెయ్యి దీని కింద గీత గీద్దాము. ఓకేనా పిల్లలు? పొయ్యంగా ఈ పదాన్ని మనము గేయంలో గుర్తిద్దాము. ఇప్పుడు మనము పొయ్యంగా అనే పదాన్ని గేయంలో గుర్తిద్దాము. ఎక్కడుంది నానా? ఇక్కడుంది చూడండి. పొయ్యంగా దీని కింద గీత గీద్దాము. ఏంటిది? పొయ్యంగా దీని కింద గీత గీద్దాము. ఇప్పుడు పిల్లలు, మనము అన్ని పదాలను ఈ గేయంలో గీత గీసి గుర్తించాము కదా. ఒకసారి మనము మళ్ళీ ఒకసారి వీటిని చూద్దాము. ఓకేనా నాన్న? వేటి వేటి కింద గీత గీసామో చెప్పుకుందాము. ఏంటిది నాన్న ఇక్కడ ఫస్ట్? చెమ్మ చెక్క, పొయ్యంగా, రంగులెయ్యంగా, పందిరెయ్యంగా, సీతమ్మ, చెయ్యి. ఓకేనా? అన్నిటికీ మనము గీత గీసి గీసాము కదా. ఓకేనా? మీరు కూడా మీ టెక్స్ట్ బుక్ లో ఈ గేయంలో ఈ పదాల కింద గీత గీసుకోండి. పిల్లలు, 69 పేజీ నెంబర్లో చదవండి అనే అభ్యాసంలోని 2వ ఆ అనే క్వశ్చన్ను మనం ఒకసారి చూద్దాము. ఏముంది నానా? కింది పదాలు చదవండి, మా యా ఒత్తులున్న అక్షరాలకు సున్నా చుట్టండి. అర్థమైందా నానా? ఈ కింది పదాలు మనం ఒకసారి చదువుకుందాము. అందులో మా యా ఒత్తులున్న అక్షరాలకు సున్నా చూడదాము. ఓకేనా నానా? మనము గేయంలో కూడా మా యా ఒత్తులు చాలా వచ్చాయి మనకు కదా. మొదటగా మనము మా ఒత్తు ఉన్న పదాలను చదువుదాము. అమ్మ, అమ్మ, అమ్మాయి, అమ్మాయి, గుమ్మి, గుమ్మి, కమ్మీలు, కమ్మీలు, తమ్ముడు, తమ్ముడు, తుమ్మెద, తుమ్మెద, కొమ్ములు, కొమ్ములు, నిమ్మకాయ, నిమ్మకాయ, దిమ్మీస, దిమ్మీస, తుమ్ములు,
తుమ్ములు. చూడండి పిల్లలు, ఇప్పుడు మనము మా ఒత్తు ఉన్న పదాలను చదివాము. ఇప్పుడు యా ఒత్తు ఉన్న పదాలను చదువుకుందాము. కొయ్య, కొయ్య. ఉయ్యాల, ఉయ్యాల. నెయ్యి, నెయ్యి. వెయ్యి, వెయ్యి. నుయ్యి, నుయ్యి. గొయ్యి, గొయ్యి. పొయ్యి, పొయ్యి. అయ్య, అయ్య. చిలుక్కొయ్య, చిలుక్కొయ్య. కయ్యం, కయ్యం. పిల్లలు, మా యా ఒత్తు ఉన్న అన్ని పదాలను మనము చదువుకున్నాము. ఇప్పుడు మా యా ఒత్తులున్న ఈ పదాలలోని అక్షరాలకు సున్నా చూడదాము. ఓకేనా నానా? మొదటగా మా ఒత్తులున్న అక్షరాలకు సున్నా చూడదాము. అమ్మ, అమ్మ. ఇక్కడ మాకు మా ఒత్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. అమ్మాయి, అమ్మాయి. ఇక్కడ మాకు మా ఒత్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. గుమ్మి, గుమ్మి. ఇక్కడ మీకి మా ఒత్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. కమ్మీలు, కమ్మీలు. ఇక్కడ మీకి మా ఒత్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. తర్వాత తమ్ముడు, తమ్ముడు. ఇక్కడ మూకు మా ఒత్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. తుమ్మెద, తుమ్మెద. ఇక్కడ మేకు మా ఒత్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. తర్వాత కొమ్ములు, కొమ్ములు. ఇక్కడ మూకు మా ఒత్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. తర్వాత నిమ్మకాయ, నిమ్మకాయ. ఇక్కడ మాకు మా ఒత్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. తర్వాత దిమ్మీస, దిమ్మీస. ఇక్కడ మీకి మా ఒత్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. తర్వాత నాన్న తుమ్ములు, తుమ్ములు. ఇక్కడ మూకు మా ఒత్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. ఓకేనా? మా ఒత్తు ఉన్న అన్ని అక్షరాలకు మనము సున్నా చుట్టాము. ఇప్పుడు యా ఒత్తులున్న అక్షరాలకు సున్నా చూడదాము. చూడండి, కొయ్య, కొయ్య. ఇక్కడ యాకు యా ఒత్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. తర్వాత ఉయ్యాల, ఉయ్యాల. ఇక్కడ యాకు యా ఒత్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. తర్వాత నాన్న నెయ్యి, నెయ్యి. ఇక్కడ ఈకి యా ఒత్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. వెయ్యి, వెయ్యి. ఇక్కడ ఈకి యా ఒత్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. తర్వాత నాన్న నుయ్యి, నుయ్యి. ఇక్కడ ఈకి యా ఒత్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. తర్వాత నాన్న గొయ్యి, గొయ్యి. ఇక్కడ ఈకి యా ఒత్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. తర్వాత నాన్న పొయ్యి, పొయ్యి. ఇక్కడ ఈకి యా ఒత్తున్నది, దీనికి మనము
సున్నా చూడదాము. తర్వాత అయ్యా అయ్యా, ఇక్కడ యాకు యా వస్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. తర్వాత నాన్న చిలుక్కొయ్యా చిలుక్కొయ్యా, ఇక్కడ యాకు యా వస్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. తర్వాత కయ్యం కయ్యం, ఇక్కడ యాకు యా వస్తున్నది, దీనికి మనము సున్నా చూడదాము. ఓకే నాన్న, ఇప్పుడు మనము యా ఒత్తులున్న అక్షరాలన్నింటికి సున్నా చుట్టాము. మొదటగా మా ఒత్తు ఉన్న అక్షరాలకు సున్నా చుట్టాము. ఇప్పుడు మా యా ఒత్తులున్న అన్ని అక్షరాలకు సున్నాలు చుట్టాము కదా నాన్న. ఓకేనా, కనబడుతున్నాయా? ఓకే, మీరు కూడా మీ టెక్స్ట్ బుక్లో ఈ అక్షరాలకు సున్నాలు చుట్టండి. పిల్లలు, ఇప్పుడు మనము చదవండి అనే అభ్యాసంలో ఈ అనే ప్రశ్న గురించి, అందులో ఉన్న పదాల గురించి చెప్పుకుందాము. ఓకేనా నాన్న? చూడండి, కింది పదాలలో గీత గీసిన అక్షరాల మధ్య తేడా గమనిస్తూ చదవండి. మనం ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి కదా, కనబడుతున్నాయి కదా, ఈ పదాల మధ్య తేడాను గమనిస్తూ చదువుకుందాము. మొదటిది ఫస్ట్ చూద్దాము. ఇదేముంది నాన్న? అమ్మ. ఏది ఇది? అమ్మ. ఇదేముంది? అమ్మ. ఇదేంటిది? అమ్మ. అమ్మ 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 అమ్మ. ఇక్కడ తేడా ఏంటిదంటే నాన్న, ఇక్కడ మాకు మా వస్తుంది, ఇక్కడ మాకు మా వస్తుంది, ఇక్కడ మాకు ఒత్తు లేదు, మా వత్తు. కాబట్టి ఇక్కడ మనకు అమ్మ అంటున్నాము, ఇక్కడ అమ్మ అని పలుకుతున్నాము. ఓకేనా? ఈ పదానికి తేడా గమనిస్తూ మనం ఇప్పుడు చదివాము కదా. తర్వాత రెండవది కమ్మలు కమ్మలు కమలు కమ్మలు కమలు. ఇక్కడ మాకు మా వస్తుంది కాబట్టి ఈ పదాన్ని మనము కమ్మలు అని చదువుతున్నాము. ఇక్కడ మాకు మా వత్తు లేదు కాబట్టి దీన్ని మనము కమలు అని చదువుతున్నాము. ఓకేనా నాన్న? తర్వాత మూడవది తమ్ముడు 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 తమ్ముడు. అంటే ఇక్కడ మూకు మా వస్తుంది కాబట్టి ఇక్కడ మనము ఈ పదాన్ని ఏమని చదువుతున్నాము? తమ్ముడు. ఇక్కడ మూకు మా వత్తు లేదు కాబట్టి తమ్ముడు 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 తమ్ముడు. ఓకేనా? ఇప్పుడు మనకు మా వత్తు పదాలను చూసాము. మా వత్తు ఉన్న పదాలలో తేడాను గమనిస్తూ చదివాము కదా. ఇప్పుడు యా వత్తు ఉన్న పదాలలో తేడాను గమనిస్తూ చదువుదాము. ఫోర్త్ది, నాలుగవది చూడండి. కొయ్యా 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 కొయ్యా. ఇక్కడ యాకు యా వస్తుంది, ఇక్కడ వచ్చేసి మనకు యాకు యావత్తు లేదు కాబట్టి దీని మధ్య తేడా ఏంటి అని అంటే ఇక్కడ కొయ్యా అంటున్నాము, యావత్తుంది కాబట్టి, ఇక్కడ యావత్తు లేదు యాకు కాబట్టి కొయ్యా. తర్వాత ఐదవది బియ్యం 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 బియ్యం. ఇక్కడ బియ్యంలో యాకు మనకు యా వస్తుంది కాబట్టి ఈ పదాన్ని మనము బియ్యం అని చదువుతున్నాము. ఇక్కడ యాకు యావత్తు లేదు కాబట్టి ఇక్కడ మనం ఏమని చదువుతున్నాము? బియ్యం బియ్యం ఇక్కడ బియ్యం 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 బియ్యం. తర్వాత ఆరోది చూడండి. ఉయ్యాల 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 ఉయ్యాల. ఇక్కడ యాకు యావత్తుంది కాబట్టి ఈ పదాన్ని మనము ఉయ్యాల, ఇక్కడ యావత్తు లేదు కాబట్టి
ఉయ్యాల ఓకేనా నాన్న ఇప్పుడు మనము తేడాను గమనిస్తూ మా యా ఒత్తు ఉన్న పదాలను మధ్య తేడాను గమనిస్తూ చదువుకున్నాము ఓకేనాన్న అర్థమైంది కదా ఆ అర్థమైంది మీరు కూడా మీ నో టెక్స్ట్ బుక్ లో తేడాను గమనిస్తూ చదువుకోండి పిల్లలు మనము ముత్యాల చెమచెక్క అనే గేయాన్ని చాలా చక్కగా అభినయంతో నేర్చుకున్నాం కదా నాన్న అందులో ఉన్న వినండి తర్వాత వినండి మాట్లాడండి చదవండి అనే అభ్యాసనాల గురించి కూడా మనము నేర్చుకున్నాము మిగతా అభ్యాసనాల గురించి తర్వాతి క్లాస్ లో మరలా కలుసుకుందాం ఓకే నాన్న బై